అందరికీ శనార్దులు. మరి మా రాజగాడు మూడు రోజుల నుంచి కనిపిస్తలేడు. ఏం చేస్తుండో చూద్దాం రండి. ఓహో, పెళ్లి పెళ్లి అని మురిసిపోతున్నాడు కదా మా రాజవారు. నా పెళ్లికి ఊరు మొత్తం పందిరేయాలి. ఊరు మొత్తం పందిరేస్తే చుట్టాలు పండిట్టుకోవాలో అర్థం కాదు. మా ఇంటి కుక్కలకే ఇయ్యాలి పండిది. అగో, వీడు నేను లేకుండానే పెళ్లి చేసుకుంటాడా ఏంది? పోషమనాగుల రోజు పప్పు పెట్టాలి, అందుకు ఇంత అరటిపండు పెట్టాలి. లేకపోతే ఉన్న సాయంతా తింటారు. పెళ్లికి తెచ్చిన పైసలన్నీ ఒకటే రోజు అయిపోతాయి. రాజా, అరే రాజా. ఆహా, వచ్చినవా? నిన్ను చూస్తే పిల్లనిచ్చేటోడు కూడా ఇంటకు మరలిపోతాడు. అయినా నీకేం పని లేదా అక్క? ఎప్పుడు నా చుట్టే తిరుగుతాను. అరే గట్లంటవేమిరా? ఏ ఆగక నువ్వు. హలో కాక, ఒక మంచి పిల్లని చూడు కాక. నాదా? నా డిగ్రీ అయిపోయింది కాక. ఓహో, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటున్నారు? ఇప్పుడు ఆగ కాక, ఊర్లో దుకాణంలో ఉద్దరం పెట్టుకుంటూ తిరుగుతున్నా కాక. ఆ చెప్పట్లేదు చెప్పు. అని ఏం పని చేయాల్సిన అవసరం లేదు కాక, నేనే చేస్తా ఉన్న పని మొత్తం. చెప్పు చెప్పు, మాట్లాడు. అరే రాజా, అయినా నీకు ఇప్పుడు పెళ్లి ఎందుకురా? అక్క పెళ్లి జల్లు చేసుకోవాలక్క. ఇదో ఈ పిల్లగాడు చూడు, ఈ పిల్లగాడు జుట్టు అంతా సగం మూసిపోయింది. ఈ పిల్లగాడు ఏజ్ మొత్తం అయిపోయింది. ఈయనకి ఇచ్చి చేయాలని అంటురంట అక్క బయట. అందుకే పెళ్లిలు జల్లు చేసుకోవాలక్క. అయినా పెళ్లి చేసుకొని ఆ పిల్లల్ని ఎట్లా సాకుతావురా? ఆహా, నాకేం తక్కువ అక్క. డిగ్రీ పాస్ అయినా పిలిచి మరీ జాబ్లు ఇస్తారు. ఇట్లా ఇట్లా అడుగు పెడితే చాలు, అట్లా ఆఫర్లు అన్ని వచ్చి పడతాయి నాకు. వస్తాయి రా, దేశంలా నువ్వు ఒక్కడవే డిగ్రీ చదివినావు. మళ్ళా నీలాంటోళ్ళు లక్షల మంది ఉన్నారు, జాబులు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. అవునా అక్క? ఓవరాక్షన్ చేయకరా, ఓవరాక్షన్ చేయకరా. గల్లీ చిన్నది, గరీబుల కథ పెద్దది అన్నట్టే ఉంది కదా అక్క. చదివిన చదువులకు కొలువులు రాక చాలా మంది హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్నారు. అంత కాంపిటీషన్ ఉంది మళ్ళా. హలో కాక, పిల్లని చూసినావా? నాకు పిల్లొద్దు పెళ్ళొద్దు కాక. నేను ఆ పిల్లని ఎట్లా చదవాలి? నేను అంగట్లో అమ్ముడు పోయినా కానీ ఆటన రావు నాకు. నాకు వద్దు పిల్లొద్దు పెళ్ళొద్దు, నాకు వద్దే వద్దు అక్క. నేను లైఫ్లో సెట్ అయినాకనే పెళ్లి చేసుకుంటా అక్క, లేకపోతే పాత ఇన్ప సామాన్లే ఉంటామే. అమ్మాలు చూస్తుంది అక్క పెళ్లి లైఫ్లో సెట్ కాకుండా చేసుకుంటే. నేను పక్క లైఫ్లో సెట్ అయినాకనే చేసుకుంటా అక్క. ఇట్లా చాలా మంది ఉద్యోగాలు లేక పెళ్లిళ్ళు కాక కోచింగ్ల చుట్టూ తిరుగుతున్నారు. పాపం, కొందరైతే బాధపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అట్లుంటాయి మళ్ళా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు.